ఇప్పటి కాలంలో మళ్ళీ చెప్తున్నారు వినండి ఇప్పటి కాలంలో భక్తి సాధన అనేది చాలా గడ్డు విషయము ఎందుకంటే అంత్య దినాలు ప్రారంభమైనాయి అంత్య దినాల అంతం అంత్య దినాల ప్రారంభం కాదు అంత్యదినాల అంతము ప్రారంభం అంటే ముగింపు ఘట్టంలోకి వచ్చాము పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో వరుసగా చెప్పినటువంటి సంగతులన్నీ నెరవేరే కాలం ఇది దేవుని కంటే సుఖానుభవముని ఎక్కువగా ప్రేమిస్తూ పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించని మూక తయారయ్యేటువంటి దినములలో మనం ఉన్నాం ఇప్పుడు భక్తి జీవితానికి ఉన్నంత శోధన గతించిన దినాల్లో లేదు మళ్ళీ చెబుతున్నాను గాడు స్కెచ్ మార్చాడు సైతాన్గాడు ప్లాన్ మార్చాడు స్టార్టింగ్లో సంఘాన్ని వేధించి హింసించి ఇబ్బంది పెట్టాడు అది విస్తరించింది స్తోత్రం వరుసగా ఆ ఇబ్బంది క్రమంలో తీసుకొస్తా ఉన్నాడు అది దావాలనమే వ్యాపిస్తూ ఉంది సో వాటికి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ప్లాన్ ఏం చేశాడంటే వీళ్ళని శ్రమ పెట్టే కొద్దీ వీళ్ళు విస్తరించడం అనేది జరుగుతుంది ఇక వీళ్ళని శ్రమ పెట్టడం కాదు వీళ్ళని భోగలాలనలో ముంచేయాలి అని ప్లాన్ మార్చాడు వాడు వీళ్ళని శారీరక వాంచలలో చుట్టేయాలి వీళ్ళలో శరీర ఆశని జీవపు డంబాన్ని ఈ కంటే మిక్కటముగా నేత్రాశ పాపాన్ని బాగా ఎక్కువ చేయాలి అని వాడు మన శరీరంలో ఉన్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపి అవి తీర్చుకోవడానికి అవకాశాలను అందుబాటులో తీసుకొచ్చి భక్తిని ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రే బన్నాడు అర్థమైందా మీరు చెప్పండి శ్రమలలో ఉన్నప్పుడు సంఘం దూసుకెళ్తుందా లేకపోతే భోగాల్లో ఉన్నప్పుడు దూసుకెళ్తుందా పెద్దగా చెప్పాలి ఏ ఏ శ్రమానుభవం లేకుండా ప్రశాంతతలో భోగాలలో లోకాశల్లో ఉన్నప్పుడు ఈరోజు అలాంటి కండిషన్ వచ్చింది ఇప్పుడు నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి నా బాధ అర్థమైద్ది శరీర సంబంధులకు అర్థం కాదు ఇది చాలా గడ్డు దినాలు వచ్చినాయి ఈ గడ్డు దినాలని దృష్టిలో పెట్టుకొని ఆనాడు యేసుప్రభు శిష్యుల్ని బలవంతంగా పంపివేసి తండ్రితో గడిపినట్టుగా కొన్ని సంగతులని బలవంతంగా పక్కకు నెట్టి కొన్ని విషయాలను బలవంతంగా పక్కకు పెట్టి దేవునికి అందుబాటులోకి వెళ్ళకపోతే నీ భక్తి నిలబడటం కూడా డౌటే అసలు ముందు జనాల్ని ప్రభావితం చేయడం సంగతి ఏమో కానీ అసలు నువ్వే తేడాబడే పరిస్థితులు కూడా ఉన్నాయి